తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు వస్తున్నాను. నేను నిత్యం అందుబాటులో ఉంటూ నెల్లూరు రూరల్ నియోజకవర్గ అభివృద్ధికి కృషి చేస్తానని హామీ ఇస్తున్నాను. మీ ఇంటి బిడ్డగా ఆదరించి అడవి రాముడు ఎన్టీఆరా జస్టిస్ ఈరోజు ఎన్నికల ప్రచారంలో భాగంగా 20వ డివిజన్ అరవింద నగర్లో మేము ప్రచారం చేస్తున్నాం. నిజంగా మామూలుగా ప్రజల్ని మనం తప్పుగా అనుకుంటాం, ఆదరిస్తున్నారు. ఈరోజు అభివృద్ధి చేశాం, ఆదరిస్తున్నారు. తప్పులు చేస్తే ప్రజలు తిడతారు, అది వాస్తవాలు. ఈరోజు అభివృద్ధి చేశాం, ఇక్కడ నిలబడున్నాం. ఈ రోడ్డు చక్కగా ఒక్క మట్టి ఇంకా ఈ రోడ్లో దొరకదు. ఇంకా అలాంటిది ప్రతి దగ్గర కానీ అభివృద్ధి చేశాం కాబట్టి వాళ్ళ కళ్ళల్లో చూసి అమ్మ తల్లి ఓటేయండి అని అడగగలుగుతున్నాం. ఇదే వైఎస్ఆర్సీపీ వాళ్ళు ఏ మొహంతో అడుగుతారో నాకు తెలియదు. ఓటేసి ఎమ్మెల్యేలు చేసిన తర్వాత ఈరోజు 2.5 సంవత్సరం అసెంబ్లీకి పోకుండా మళ్ళా అసలు వాళ్ళు ఏం ఎలాగ అడుగుతున్నారో మమ్మల్ని మళ్ళా ఓటేయండి అని ఇప్పటికే మోసం చేసింది చాలు. ఈరోజు ఈ రాష్ట్రం బాగుపడాలంటే చంద్రబాబు నాయుడు అవసరం. ఇది మన పరిస్థితి, అది రాష్ట్ర పరిస్థితి. అందుకోసం ఒక అనుభవమైన ముఖ్యమంత్రి కావాలి. ఇక్కడ చూస్తే మేము రెండు ఒకటి అభివృద్ధిని తీసుకెళ్తున్నాం, రెండు సంక్షేమం. అభివృద్ధి 5268 కోట్ల రూపాయలతో నెల్లూరు నగరాన్ని అభివృద్ధి చేశాం. రోడ్స్ కావచ్చు, డ్రైన్స్ కావచ్చు, అండర్గ్రౌండ్ డ్రైనేజ్ కావచ్చు, వాటర్ స్కీమ్ కావచ్చు, పార్క్స్ కావచ్చు, స్కూల్స్ కావచ్చు, కమ్యూనిటీ హాల్స్ కావచ్చు, ఈరోజు అంగన్వాడీ సెంటర్స్ కావచ్చు, మీకు గ్రీనరీ కావచ్చు, సెంటర్ డివైడర్స్ కావచ్చు, ఎల్ఈడి లైట్స్ కావచ్చు, మీరు నేమ్ ఇట్ ఎనీథింగ్ వరల్డ్ క్లాస్లో చేశాం. ఎక్కడ కానీ రోడ్ వేస్తే ఎండ్ టు ఎండ్ రోడ్ వేసాం. ఇదే ఉదాహరణ మనం నిలబడిన దగ్గర. ఒకప్పుడు ఇక్కడ మట్టి రోడ్ ఉండేది, మామూలుగా రోడ్ ఏమంటే ఒక 2 మీటర్ల రోడ్ వేస్తే సరిపోద్ది. ఇక్కడ చూడండి, ఎండ్ టు ఎండ్, ఇంకెక్కడ మట్టి అనేది లేకుండా చేస్తున్నాం. మరింత తాజా సమాచారం కోసం చూస్తూనే ఉండండి JNI టుడే. సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి.